అలాంటి వాళ్ళను ఎన్నుకున్నందుకు ప్రజలు ఎంతో నష్టపోయారు. 10 సంవత్సరాలుగా మన రాష్ట్రంలో ఒక్క అడుగంటే ఒక్క అడుగు కూడా అభివృద్ధి జరగలేదు. మనకు స్పెషల్ స్టేటస్ వచ్చినుంటే వేల కొద్ది ఒక్కొక్క నియోజకవర్గంలో కనీసం 100 కొత్త పరిశ్రమలైనా వచ్చేవి. కానీ ఉన్న పరిశ్రమలు కూడా మూతపడి ఈరోజు పిల్లలకు ఉద్యోగాలు లేకుండా, గవర్నమెంట్ పరంగా అయినా ప్రైవేట్ పరంగా అయినా ఉద్యోగాలు లేకుండా, అసలు అతి దీన పరిస్థితిలో, దయనీయమైన పరిస్థితిలో ఈరోజు మన రాష్ట్రం ఉంది అంటే అభివృద్ధికే నోచుకోలేదు అంటే పోలవరం రావాలి, మనకు రాజధాని కట్టుకోవాలి, కడపలో ఫ్యాక్టరీ రావాలి, ఇలాంటి ఏ ఒక్కటి రావాలన్నా కాంగ్రెస్ పార్టీ రావాలి. కాబట్టి మన స్ఫూర్తిగా కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించాలని, అవకాశం ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ తరఫున కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా నేను కోరుకుంటున్నాను. నాతో పాటు ఇంతమంది కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా కోరుకుంటున్నారు. విషయాలన్నీ పక్కన పెడితే ఈరోజు కాంగ్రెస్ పార్టీ తరఫున కడప ఎంపీ అభ్యర్థిగా నేను రాజశేఖర్ రెడ్డి బిడ్డను వైఎస్ షర్మిలారెడ్డి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా, ఎంపీ అభ్యర్థిగా నేను నిలబడబోతున్నాను. ఇది ఈ నిర్ణయం తీసుకోవడం నాకు సులువైంది కాదు. ఈ నిర్ణయం నా కుటుంబాన్ని నిలువున చీలుస్తుంది అని తెలిసి కూడా తీసుకున్న నిర్ణయం. ఈ నిర్ణయం వల్ల రాజశేఖర్ రెడ్డి గారి అభిమానులు ఎంతోమంది ఏ వైపు వెళ్ళాలో, ఏం చేయాలో తోచని స్థితిలో ఉంటారు అని తెలిసే తీసుకున్న నిర్ణయం. కానీ ఈ నిర్ణయం తీసుకోవడం నాకు తప్పలేదు.